ఏలూరులో యాసిడ్ దాడి బాధితురాలు ఎడ్ల ఫ్రాన్సికా కన్నుమూసింది గత మంగళవారం ఏలూరులో ఆమెపై యాసిడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే ఆమె విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రాణాలు విడిచింది ఫ్రాన్సికా మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది ఏలూరులోని జేవీఆర్ నగర్లో ఉంటున్న ఎడ్ల ఫ్రాన్సిక దుగ్గిరాల సమీపంలోని డెంటల్ కాలేజీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది ఆమె భర్త రాజమండ్రిలో కెమికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకోగా ఆ తర్వాత విభేదాలు రావడంతో రెండేళ్లుగా భర్తతో విడిపోయి కూతురుతో కలిసి తల్లిదండ్రుల దగ్గర ఉంటోంది గత మంగళవారం రాత్రి ఫ్రాన్స్గా విధులు ముగించుకుని బైక్పై ఇంటికి బయలుదేరింది ఆమె ఇంటి దగ్గరలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్తో దాడి చేశారు ఈ ఘటనలో ఆమె తల ముఖానికి గాయాలయ్యాయి ఆమె పరుగులు తీస్తూ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు తొలుత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అనంతరం విజయవాడ మణిపాల ఆసుపత్రికి తరలించారు ఫ్రాన్స్గా అక్కడ చికిత్స పొందుతూ నేడు చనిపోయింది ఏలూరులో మహిళపై యాసిడ్ దాడి చేసిన నిందితుల కోసం జిల్లా ఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పోలీసుల దర్యాప్తులో మృతురాలి సోదరిని వేధిస్తున్నందుకు ఓ వ్యక్తిని మందలించడంతోనే దాడి జరిగినట్లు గుర్తించారు ఈ ఘటనలో అనుమానితుల కోసం గాలింపు చేపట్టారు ఏలూరు డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో నగరంలోని సీఐలు నిందితుల కోసం గాలింపు చేపట్టారు ఈ యాసిడ్ దాడి చేసిన కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు బోడా నాగ సతీష్ బెహ్రా మోహన్ బూడిద ఉషా కిరణ్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ప్రమాదకరమైన యాసిడ్ను తన బంగారు పని అవసర నిమిత్తమని చెప్పి కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఈ కేసులో ఏలూరు కత్తెపు వీధికి చెందిన షేక్ కాజాబాబును ఏలూరు దిశ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ యాసిడ్ ను ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్నందుకు ఏలూరు గడియార స్తంభం ప్రాంతానికి చెందిన కిరాణా షాపు వ్యాపారి త్రివిక్రమరావు గుమ్మస్తా సత్యనారాయణలను అరెస్ట్ చేశారు ఆమెపై యాసిడ్ దాడి జరగడానికి కారణాలు తెలియాల్సి ఉంది ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది